Era... ఇదిగో వస్తారు చూడు ఇప్పుడు మా ట్విట్టర్ చిలక ఆంధ్ర పప్పు మహారాజ్ నిన్న చూశాను ఒక ట్వీట్ ఏదో పెట్టినట్టున్నాడు, నీటి పారుదల నోటి పారుదల అని. సరే, నాకు నీటి పారుదల ఉంది, నోటి పారుదల అన్న అనుకున్నా మంచిదే, కనీసం నాకు నోరన్నా ఉంది. నీకు ఏదీ లేదు కదా స్వామి, కనీసం ఇంత వరదలు వచ్చినాయి, రాష్ట్రంలో ఒక పక్క నీళ్లు డ్యామ్స్ అన్నీ నిండుతున్నాయి, బాగా ఉన్నాయి. 10 సంవత్సరాల తర్వాత ఇంత వరద వచ్చింది, మంగళగిరిలో పోటీ చేశావు, మా తాత ఇది, మా నాయన ఇది, మేము ఇంత రోజులు ఏలేం అని చెప్పి చిట్ట చివరికి ఎమ్మెల్యేగా కూడా గెలవలేకపోయావు. కనీసం నీకు ఎంతోమంది ప్రజలు ఓట్లన్నా వేసుంటారు, వేసుంటే కనీసం ఈ వారం రోజులు హైదరాబాద్లో ఎక్కడో నక్కి ఇంట్లో దాముకునే బదులు కనీసం వారం రోజుల్లో కనీసం ఆ ప్రాంతంలో తిరుగున్నా బాగున్నా, అదీలే. సరే, కనీసం ప్రసన్న ముందుకు వచ్చి మాట్లాడతాడంటే మనకి నోరు లేదు, ఏమీనూ లేదు. ఎవరో పెట్టిన ట్విట్టర్, ఎందుకంటే ఆయనే చెప్పుకున్నాడు నా తెలుగు సరిగ్గా రాదు, నేను స్టాన్ఫర్డ్, నేను ఎక్కడో అమెరికాలో చదువుకున్నాను అని. అంటే దాని ప్రకారం ఆ భాష కూడా ఆ టైప్ కూడా మనం కాదు, అది బెబ్బే, అది బెబ్బే. బయటకు వచ్చి మాట్లాడలేకపోయా, ఇక దేనికి స్వామి నువ్వు, నువ్వు కూడా మాట్లాడుతున్నావు. మా వాళ్ళు ఎవరైనా నీ ట్విట్టర్కి దానికి ఆన్సర్ ఇస్తే దాన్ని బ్లాక్ చేయటం. బొక్క బోర్లు పడ్డారంట, ఎక్కడ బొక్క బోర్లు, మీ జీవితాంతం బొక్క బోర్లు పడుతూ ఉంటారు, గుంటలో పడుతుంటారు, మేము కాదు. కనీసం మేము, నేను 2 ప్రెస్ మీట్లో ఎట్ట వదిలే మొత్తం చెప్పిన తర్వాత ఈరోజు దాకా కనీసం మీకు సమాధానాలు లేవు, లేక ఒకటే చుట్టూ తిరుగుతున్నారు మీరు. మా నాయకుడి ఇంటి జమ్మిం చేయాలనుకున్నారు, ఇది చెప్పి ప్రజల్లో ఏదో చెప్పేసి దాదాపు 200-300 టీఎంసీ ఆఫ్ వాటర్ దాదాపు నీళ్ళలో సముద్రంలోకి పోతుంటే, మనం రాయలసీమకి రోజు 4 కన్నా తీసుకోలేని పరిస్థితి ఉంటే అది సముద్రంలోకి వదలకుండా ఇంకెక్కడ వదలాలా? అంటే మీ అజ్ఞానం, ఒక భయం పట్టుకొని మీకు ఏది చేసినా ఒక 10 సార్లు చెప్తే నిజమైపోతుందని ట్విట్టర్లో కూర్చొని నేను చూసాం మొన్న ఒక వారం రోజుల క్రితం, ఇంకోటి పెట్టాడు ఇది పప్పు మహారాజ్ ఈ ట్విట్టర్ చిలక, ఒక పడవ పెట్టి ఫోటో పెట్టి దీనివల్ల మా ఇల్లును ముంచేయాలనుకుంటున్నారు. వచ్చే క్వాంటమ్ ఆఫ్ వాటర్ ఎంత, 70 గేట్లు ఎత్తేసుంటే ఒక గేటు దగ్గర పడవ కొట్టుకొని వచ్చి అడ్డుపడితే దానివల్ల, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది మీ అజ్ఞానం ఏంటా అని. కాబట్టి నీ ట్విట్టర్లకి నీ ట్వీట్లకి భయపడే వాళ్ళం కాదు, కనీసం మా భగవంతుడు మేము ధైర్యంగా మీడియా ముందుకు వచ్చి మాట్లాడే శక్తి అన్నా మాకుంది.
నీకు అదీలే ఏదో అన్నాడు. మొన్న మొన్న పొరపడ్డాడు, ఏడో బొక్కబడ్డాడు. ఎస్, నేనేమి చిన్న పొరపాటు జరిగితే ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఒప్పుకుంటా, దాంట్లో తప్పులే, ఎందుకంటే నాకు ఆ ధైర్యం ఉంది. నేనే కాదు, మహామహులు ఒక్కొక్కసారి మాట్లాడాడు, ఒకటి అర ఒకసారి పొరపాట్లు జరుగుతాయి. కానీ రోజు పొరపాటు చేసేవాడు ఉంటారే మనలాగా, మనం ఏ రోజైనా పొరపాటే కదా. అందుకే కదా మనకు బిరుదు ఇచ్చాము, ఆంధ్ర పప్పు అని. ఈ పప్పు మహారాజ్, ఈ ట్వీట్లోంచి బయటికి రా స్వామి, ప్రెస్ ముందుకు రా, రా పెట్టు, ప్రెస్ మీట్ పెట్టు, రోజు మాట్లాడు, జనాలకు సంబంధించి మాట్లాడు. భయం ఇదంటే వేరేవాడు పెట్టే ట్వీట్ కదా, వేరేవాడు టైప్ చేస్తే పెట్టే ట్వీట్ కదా, అది కూడా మనం పెట్టేది కాదు కదా, దానికి ఒక పెయిడ్ మనిషి, పెయిడ్ ఆర్టికల్ లాగా. మళ్ళీ ఏమన్నా అంటే, మా తాత ఇది, మా నాయన ఇది, మా మామ ఇది, నేనిది, ఏంది నువ్వు ఇది? అబ్బల చరిత్ర, తాతల చరిత్ర బతుకునే వాళ్ళు మీరు, మేం కాదు. మేము మాకు పెద్ద పెద్ద చరిత్ర లేకపోయినా మా జగన్మోహన్ రెడ్డి గారు, మా ముఖ్యమంత్రి గారు మా లాంటి వాళ్ళకి అవకాశం ఇచ్చి యంగ్స్టర్స్గా ఈరోజు ఈరోజు మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి ట్వీట్స్ మానినైనా రా బయటికి, ఎందుకు ముసుగులో దాంకుంటావు, ఎందుకు ముసుగులో దాంకుని ట్వీట్లు రా, మీడియా ఉంది, కవరేజ్ ఇస్తారు, మీకు మీడియా ఛానల్స్ ఉన్నాయి, రా బయటికి రా, మాట్లాడు, దాన్ని క్షుణ్ణంగా మాట్లాడు, ఏ విధంగా పొరపాట్లు జరిగినాయి చెప్పు, ధైర్యం ఉంటే రా, ఈ విధంగా వదులుంటే కరెక్ట్ అని చెప్పి వదులుంటే రా చెప్పు, 300 పోతుంటే లేదు, 300 మొత్తం రాయలసీమకి ఎట్ట వదలాలో కూడా చెప్పు, ఒకే 4-5 రోజుల్లో 300 టీఎంసీని ఏ విధంగా రాయలసీమకి మళ్ళీ చేసి ఉండాలో అది కూడా చెప్పు, నేర్చుకుంటాం రా, నువ్వు మేధావి కదా. ఏ లోకేష్ పప్పు రా, నువ్వు మేధావి కదా రా, 200 టీఎంసీ పోతా ఉంటే దాన్ని ఎట్ట 200 టీఎంసీని రాయలసీమకి ఒకే 4-5 రోజుల్లో ఎలా మళ్ళించాలో అది కూడా చెప్పు, నేర్చుకుంటాం మాకు. సరే నేను అంటే అనుకో, నువ్వు చెప్పురా నేర్చుకున్నావు, అదీలే స్వామి ట్విట్టర్లో పెట్టి 10 అబద్ధాలు నీ చెప్పేస్తే నిజమైపోద్దని. మళ్ళీ చెప్తున్నా, నోటో నీటో రెండు ఉన్నాయి నాకు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన నోటి పారుదల శాఖ ఉంది, ప్రజల కోసం గొంతు గర్జించే గొంతు ఉంది, దానికి సంబంధించి నోటి పారుదల శాఖ మంత్రి అయితే ఎస్ ఆ బిరుదు కూడా తీసుకునే దానికి నేను సిద్ధమే. కాబట్టి ఈ పప్పు పనులు మానేసి ఈ ట్వీట్లు లోపల కూర్చొని వేరే వాడి చేత పెట్టించే పెయిడ్ ఆర్టికల్ పెయిడ్ మనిషి చేత పెట్టించే ట్వీట్లు ఆపి రా బయటికి రా, డైరెక్ట్గా చెప్తున్నా నీకు, ఇరా బయటికి. ఎవడో పెట్టిన వీడియోని పెట్టుకుని ట్యాగ్ చేసుకోవటం మంచిదే, నేను తెలియని వాళ్ళు కూడా నేను తెలుస్తున్నా, సంతోషమే కదా. నేను ఎక్కడ నెల్లూరు నగర నియోజకవర్గం జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో ఈరోజు మంత్రి అయ్యా, సంతోషం, కష్టపడతా, చేయాల్సింది చేస్తా, రా బయటికి రా, బయటకు వచ్చి మాట్లాడు. చేతగాక కనీసం ప్రజలకు ముఖం చూపించుకోలేక 7-8 రోజుల్లో నుంచి వాటి యాడికి పోయావు, యాడికి నక్కేవు, యాడికి నక్కి దాంకో ఉన్నావు రా స్వామి. కాబట్టి ఈ ట్వీట్లు వద్దు, కమ్ బయటికి రా, మాట్లాడుకుందాం రా, నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా, రోజు మాట్లాడుకుందాం రా. ఈ ట్వీట్లు పంచాయతీ స్వామి, ఈ ట్వీట్ పెట్టుకోండి పాప, ఇంగ్లీషు తెలుగు ట్వీట్లు కొంతమంది చూస్తారు, ప్రెస్ మాట్లాడితే రాష్ట్రం అంతా చూస్తుంది. కాబట్టి రా, నీ బయటకు వచ్చి మొత్తం రాష్ట్రం అంతా చూసే విధంగా నీ ఎక్స్ప్లెనేషన్ని ఈ రాష్ట్ర ప్రజలు కూడా వింటాం. ఒక ముఖ్యమంత్రి కొడుక్కి ఎంత ఇది ఉంది అనేది కూడా తెలుస్తుంది, ఎందుకంటే మనం బయటకు వచ్చి మాట్లాడితే మన బండారం బయటపడిపోద్ది కదా. కాబట్టి ఈ ట్వీట్లు ఈ మాట మాని ట్వీట్లు పెట్టుకోక నీ రా బయటికి కూడా రా అని చెప్తా ఉన్నాం. పప్పు మహారాజ్, డైరెక్ట్గా చెప్తున్నా, నువ్వు ఏది చెప్పినావో దాన్ని కట్టుబడి బయటికి రా, అంతే తప్ప చీపు కొందతనం పెంచుకో స్వామి. అది కింద ఉన్న వాళ్ళు నీ చెంచాలు, నీ పెయిడ్ మనుషులు ఉంటారే, వాళ్ళ చేత పెట్టించుకో సోషల్ మీడియాలో. కానీ డైరెక్ట్ నువ్వు వచ్చేటప్పుడు యూ కమాండ్ ఫేస్ రా, ఫేస్ చెయ్యి. మేము ఉన్నాం, మేము ఫేస్ చేసేదానికి, మేము దొంగ ఆటదారులు ఉండవు. కాబట్టి బాప్ ఏక్ నంబరి బెటా దశ నంబరిగా ఉండమాక, మీ నాయన ఒక అబద్ధం చెప్తే నువ్వు 10 అబద్ధాలు చెప్పేలాగా ఉన్నావు, అదైనా బయటకు వచ్చి చెప్పు. కాబట్టి నువ్వు ఇచ్చిన బిరుదుకి బంగారంగా తీసుకుంటున్నా,
నోటి పారుదల శాఖ ఎస్, జనాల కోసం గొంతెత్తే దాంట్లో నా నోరు చాలా బలంగా లేస్తుంది. నీ దోపిడీ విషయాలు, మీరు దోచుకున్న విషయాలు చెప్పాలి అన్నప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. మీరు అబద్ధాలు చెప్తా ప్రజలను మోసం చేసినప్పుడు నా గొంతు బలంగా లేస్తుంది. కాబట్టి దానికి సంబంధించిన ఏదైనా నోటిపారుదల శాఖ అయితే ఎస్, అది కూడా నాకే. నీటిపారుదల నాకే, నోటిపారుదల శాఖ కూడా నేను తీసుకునేదానికి. మీ మీద మీ తప్పుడు ప్రచారాలకి, మీ దోపిడీ విధానాలకి ఇంకొక నెల రోజులే ఉంది. టెండర్ మొత్తం రివర్స్ టెండరింగ్ వస్తుంది. మొత్తం మీ ఎంత దోపిడితేనే అది కూడా బండారం బయటపడద్ది. దాని టెన్షన్ కూడా తట్టుకొని ఉండండి. నా శాఖలోంచే స్టార్ట్ చేశాం. ఇదే శాఖలోంచే స్టార్ట్ మీ బండారం బయటకు వస్తుంది. అందరిది ప్రజలకు చెప్తాం అన్నీ కూడా. టెన్షన్ పడ మాకు స్వామి, ఇంకా రోజులే ఉంది. అప్పుడే ఎందుకు 3 నెలల లోపల ఎందుకు మీరు డబ్బా కొట్టుకుంటున్నారు? ఇంకా చాలా సినిమా ఉంది, టీజర్ ట్రై స్టార్టింగే, ఇంకా చాలా ఉంది. తొందర పడతాం ఎందుకు దాచుకో? ఇంకా చాలా మాట్లాడాలి నువ్వు. మేము మీ బండారం చాలా బయటికి తీయాలా? లోన్ నగరానికి సంబంధించి ఏదైతే గతంలో అయితే రోజు ఎక్కడో దగ్గర తిరిగే పరిస్థితి ఉన్నది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులు ఒక బాధ్యత అప్పగించడం వల్ల నా నియోజకవర్గానికి తక్కువ వారానికి ఒక రోజు 2 రోజుల్లో వచ్చే పరిస్థితి ఉంది. దానికి సంబంధించి నా నియోజకవర్గానికి సంబంధించి నెల్లూరు నగర ప్రజలకు ఒకటే చెప్తున్నా, సహకరించండి. ఈరోజు కార్పొరేషన్లో 40 కోట్ల బిల్లులు, 5 లక్షలు పెట్టి 40 కోట్ల అప్పు పెట్టి ఉన్నారు. ఇవన్నీ కరెక్షన్ చేసే పనిలో ఈరోజు కార్పొరేషన్ ఉంది. ప్రతి ఒక్కరికి కూడా నీతి నిజాయితీ అయిన పాలన, కరప్షన్ తక్కువైన పాలన అందించబోతున్నాం. ఇంకొక 1-2 నెలల లోపలే మొత్తం వాలంటీర్లు, గ్రామ సెక్రటేరియల్లు వస్తున్నారు. వాలంటీర్లు తీసుకోవటం జరిగిపోయింది. 50 ఇళ్ళకి ఒక మనిషి పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. మీ ఇక్కడ నగరానికి వచ్చే తలకి 100 ఇళ్ళకి, మీ 100 ఇళ్ళకి సంబంధించి ప్రతి సమస్యను కూడా నోట్ చేసుకుంటాం. ఖచ్చితంగా శానిటేషన్ అంతా కూడా పూర్తిగా మార్చాలని ఒక ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఒక 2 నెలలు మాకు టైం కోరుతా ఉన్నాం. ఎందుకంటే లోపల డబ్బులు కూడా ఈరోజు ఏ పని చేసి పట్టాలన్నా కనీసం కార్పొరేషన్ ఒక రూపాయి కూడా లేని పరిస్థితి. ఇవన్నీ కూడా కరెక్షన్ చేసేదానికి మీ సహకారం ఇవ్వాలి. ఖచ్చితంగా ఎక్కడైనా పొరపాట్లు జరుగుతుంటే దానికి కూడా కాల్ సెంటర్ తొందరలోనే ఓపెన్ చేస్తాం. ఆ ప్రతి ఒక్క గ్రీవెన్స్ని కూడా అడ్రస్ చేస్తాం. ఆ గ్రీవెన్స్కి సంబంధించి ప్రతి ఒక్కరిని కూడా, మా నాయకులు పొరపాటు చేసినా, మేము పొరపాటు చేసినా, అధికారులు ఎక్కడైనా కరప్షన్ చేస్తున్నా కూడా మీరు ఇంటిమేట్ చేసే విధంగా తీసుకొస్తాం. దానివల్ల మీరు ఎవరు కూడా అనవసరమైన డబ్బులు ఎవరికి ఇచ్చుకోవాల్సిన అవసరం లేదు. దేని కాకుండా మీ పనిని తొందరగా చేసే ప్రక్రియను ఒకటి చేస్తాం. దీనికి మమ్మల్ని మాకు సహకరించమని కోరుతా ఉన్నాం తప్పకుండా. ఈరోజు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఒకటి మాత్రం చెప్తున్నా, ఈ మధ్యకాలంలో కొంతమంది దానికి మాట్లాడాల్సిన అవసరం లేదు కానీ మాట్లాడుతున్నారు. 1 కోట్ల రూపాయలకు సంబంధించి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒకరో ఇద్దరు ఆక్రమణ చేస్తే దాన్ని తొలగిస్తే కొందరు రాద్ధాంతం చేశారు. ఈరోజు నేను ఒక మాట్లాడుతున్నా, గతంలో 150 ఇళ్ళు అర్ధరాత్రి 5 గంటలు కూల్చినప్పుడు, 20 రోజుల పాటు వాళ్ళు రోడ్లో ఉన్నప్పుడు ఒక్కరన్నా తెలుగుదేశం పార్టీ నాయకుడు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎలా ఉన్నారు, పసిబిడ్డలు తీసుకొని ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు, ఇంకా పొద్దున్న 5 గంటలు ఒక్క నాయకుడైనా మీసం దిప్పిన తొడగొట్టిన నాయకుడు ఆడికి వెళ్ళి చూశాడా అని అడుగుతా ఉన్నా. ఈరోజు ఒక తెలుగుదేశం పార్టీ నాయకుడు అధికారాన్ని అడ్డుపెట్టుకొని 1 కోట్ల రూపాయల ఆస్తిని, 3 అంతస్తుల భవనాన్ని పర్మిషన్ లేకుండా కడుతుంటే, ప్రభుత్వ స్థలాన్ని, 1 కోటి రూపాయల ఆస్తిని ఒక వ్యక్తి ఆక్రమిస్తుంటే దాన్ని నేను కూల్చేస్తే దానికి మీసం తిప్పుతున్నారు, తొడగొడుతున్నారు. ప్రజలకు సంబంధించి మాత్రం ఎవరు ఏం చేయట్లా. ప్రజలకు 150 ఇళ్ళు కూల్చేస్తే కనీసం వాళ్ళు ఎలా ఉన్నారని మాట్లాడలా. ఈరోజు మీకు మాట చెప్తున్నాను, ఆ రోజు నేను ఏదైతే వచ్చానో ఈరోజు కూడా చెప్తున్నా. దీన్ని అడ్డుపెట్టుకొని కొంతమంది ఇంక అన్ని ఇల్లు కూలుస్తాము, అన్ని ఇల్లు తీస్తాము అని చెప్పి భయాన్ని పెడుతున్నారు అని చెప్పి ఆ జనార్దన్ రెడ్డి కొంత ప్రాంతంలోని చాలామంది మహిళలు నన్ను కలిశారు. అందరికీ ఒకే మాట చెప్తున్నా, కాలవల మీద ఉన్నవాళ్ళు కానీ, ఎక్కడైతే పేదలు నివసిస్తున్నారో కానీ, మాట ఇస్తున్నా, అప్పుడు ఇచ్చాను ఇప్పుడు ఇస్తున్నా మాట ఇస్తే, నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ ఒక మాట చెప్తే ఎంత కట్టుబడి ఉంటాడో అన్నది అందరికీ కూడా తెలుసు. ఒక్క ఇల్లు కూడా తొలగించే పని లేదు, ఒక ఇల్లు కూడా తొలగించనని మీ అందరికి కూడా మాట ఇస్తున్నా. ఒకవేళ ఎక్కడైనా ఒకటి అరా తొలగించాల్సి వస్తే స్థలము చూపించి ఇల్లు కట్టించే మిమ్మల్ని అక్కడికి మారుస్తాను తప్ప మీకు ఏమీ చూపించకుండా మార్చే ప్రసక్తే లేదని చెప్పి మీ అందరికీ కూడా మాట ఇస్తున్నానని చెప్పి తెలుసు. ఇట్లాంటి అపోహలు నమ్మి ఎందుకు చెప్తున్నాను అంటే, కొంతమంది ఆ పేరు మీద
మనం కోర్టుకు వెళ్దామని చెప్పి దాని మీద కూడా దందా మొదలు పెట్టారు జనార్దన్ రెడ్డి కాలనీలో తొందరమంది తెలుగుదేశం పార్టీ నాయకులు. 3,500 ఉండి కోర్టుకు వెళ్తాం మీ ఇల్లు ఆపుతామని చెప్పి ఒక్కరు కూడా ఒక రూపాయి కూడా ఎవరు ఇవ్వద్దు, ఎవరికి కూడా ఇవ్వద్దు, ఎవరు ఇల్లు తొలగించేది లేదు. ఒకటి మాత్రం చెప్తున్నా, అడ్డగోలుగా బలిసి తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ చెప్పుకొని కోట్ల రూపాయల ఆస్తిని అని ఎవరైనా కానీ ఆక్రమించేస్తుంటే నిర్దాక్షిణ్యంగా కూలుస్తానని చెప్పి మీ అందరికి కూడా మాట చెప్తున్నా. అధికారాన్ని అడ్డుపెట్టుకొని గత 5 సంవత్సరాలలో కోట్ల రూపాయల ఆస్తి ఎవరైనా కూడా నాకు అధికారం ఉన్నింది అని కానీ కానీ చేస్తే మాత్రం మొహమాటం లేకుండా కూల్చివేస్తా. దాంట్లో ఇంకోటి లేదు, పేదవాడు జోలికి వచ్చే ప్రసక్తే లేదు. పేదవాళ్ళు ఇల్లుని ఖచ్చితంగా కాపాడేవాడిని తప్ప ఇల్లు కూల్చాను. కానీ అధికారాన్ని అడ్డబెట్టుకొని మాత్రం కోట్లాది రూపాయలు ఎవరైనా ఆక్రమించుంటే మాత్రం దాన్ని మాత్రం ఏరివేస్తానని చెప్పి అందరికీ చెప్తున్నా. దాంట్లో వెనకే చేయదు లేదు, దానికి ఎవడు తొడగొట్టినా మీసం తిప్పినా దానికి ఆగేది లేదు. దానికి ఏదో చెప్పారు, దానికి పాపం 150 మంది ఇల్లు కూలిస్తే ఒక జిల్లా అధ్యక్షుడు రాలా, తెలుగుదేశం జిల్లా అధ్యక్షుడు కనీసం వాళ్ళు రాలా. కానీ ఇక్కడ మాత్రం ఆయన తెలుగుదేశం పార్టీ సంబంధించిన ఒక మాజీ కార్పొరేటర్, అది కూడా గెలిచింది వైఎస్ఆర్లో లే, కోటి రూపాయలు ఆసి దొబ్బేసి దాంట్లో కొంతమందికి వాటా అని చెప్తున్నారు. ఆ కాగితాలు చూస్తే, అమ్మిన కాగితాలు చూస్తే, ఒక్కొక్కరికి 25 లక్షలు అమ్మిన కాగితాలు చూస్తే అది ఎవరి మీద ఉందో మీసం తొడగొట్టిన వాళ్ళ పేర్లకు సంబంధించిన వాళ్ళ పేర్ల మీద ఉంది. అదొక ఇంత తర్వాత తెలిసింది. వాళ్ళ ఇంటికి పోయి పరామర్శ, ఏ పేదవాళ్ళు ఇల్లు కలిసినప్పుడు కనీసం ఒకరు కనిపించలేదులే వీళ్ళు, అంటే బలిశ్రీ కొట్టుకొని ఇల్లు కడితే మాత్రం వాళ్ళ ఇంటికి మీద పోతారా, వాళ్ళ ఇల్లు కూలిస్తే రాద్దాంతం చేస్తారా, ఏ మనుషులయా మీరు? పేదవాళ్ళు ఇల్లు కూల్చే పని లేదు, వాళ్ళు కాపాడే పనే మాది. ఇట్లా ఇంకెవరైనా ఉండే కూడా మీలాగా అడ్డదిడ్డంగా దొంగ దొంగ వేప దొంగ పనులు చెప్పే మాట నేను చెప్పను. అనిల్ కుమార్ యాదవ్ మాట చెప్తే సూటిగానే చెప్తాడు, నేరుగానే చెప్తాడు, వెనకని చెప్పొడిచే తత్వం నాకు లేదు, మా నాయకుడికి లేదు, మాకు లేదు, మా కార్యకర్తలకి మా నాయకులు ఏదైనా నేరుగానే చెప్తాం. ఇట్లా ఎవరైనా దోచుకొని ఉంటే తప్పకుండా కూలుస్తాం, దాంట్లో మొహటం లేదు. తెలుగుదేశం పార్టీ కానీ ఒకవేళ మా వైఎస్ఆర్ కూడా కోట్లాస్తి కానీ కూర్చుంటే అదే కానీ అధికారాన్ని పెట్టుకొని ఈ 5 సంవత్సరాలు ఎవరైనా చేసినా కూడా కూలుస్తా. తెలుగుదేశమే కాదు, ఎవరైనా ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినా మా పార్టీ వాళ్ళు కూడా కోట్ల రూపాయలు ఆస్తిని కానీ కానీ కాజేయాలని చూసి కానీ కడితే వాళ్ళు కూడా కూలుస్తా. దాంట్లో కూడా ఏం మొహమాటం లేదు. ఇది కక్ష చర్య అనుకుంటున్నారు, గత 5 సంవత్సరాలు మీరు అడ్డు పెట్టుకో చేసి కూల్చా, ఈ సంవత్సరం ఈసారి మా వాళ్ళు ఎవరైనా చేస్తే దానికి కూడా కూలుస్తా. నెల్లూరు నగరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ గవర్నమెంట్ ఆస్తిని ఆక్రమించుకొని కానీ కూలి కడితే వాళ్ళు కూడా కూలుస్తా, దాంట్లో మొహమాటం లేదు, నిర్భయంగా చెప్తున్నా. కానీ చిల్లర రాజకీయాలు మానండి, ప్రజల సొత్తు. ఆ కోట్ల రూపాయల ఆస్తి 10 మంది పేదవాళ్ళకి ఇచ్చుండొచ్చు, అదే స్థలాన్ని జనార్దన్ రెడ్డి కాలనీలో పేదలకు పంచుతా, పేదలకు సంబంధించి అదే ప్రాంతంలో ఎవరైతే వీళ్ళు ఆక్రమించుకున్న స్థలం ఉందో అక్కడ వెళ్ళడం లేని వాళ్ళకి ఖచ్చితంగా పేదలకు పంచుతా. పేదలకు పంచడమే కాదు, అదే స్థలాన్ని పేదలకు సంబంధించి ఇల్లు కట్టిస్తానని చెప్పి తెలియజేస్తాను.